దర్శి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచెపల్లి వెంకయ్యమ్మ ముండ్లమూరు మండలం కెంపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో పర్యటిస్తున్న బూచెపల్లి కుటుంబానికి స్థానికులు ఘనస్వాగతం పలికారు. ఇంతటి ఆదరాభిమానాలు చూపుతున్న అందరికీ ధన్యవాదాలని బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. బూచెపల్లి కుటుంబం ఎల్లవేళలా ప్రజాసేవకే ముందుంటామని తెలిపారు. ఇక ఎన్నికలకు ముందు వచ్చిన హామీలను నెరవేర్చిన దమ్ము ధైర్యమున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ జగనే సీఎం కావాలన్నారు. బూచెపల్లి కుటుంబాన్ని గత 20 సంవత్సరాల నుంచి ఆ రోజు నాన్నగారి మీద ప్రేమ ఎప్పుడు అప్పుడు రెడీమేడ్గా గెలిపించినప్పుడు ఎంత ఉత్సాహంతో ఉన్నారో అదేవిధంగా ఇప్పటికి కూడా బూచెపల్లి కుటుంబాన్ని ప్రేమతో ఆప్యాయతగా ఏ గ్రామం పోయినా ఎక్కడ పోయినా మా బూచెపల్లి కుటుంబం వల్ల మా కోసం వచ్చింది, మా పేద ప్రజల కోసం అండగా వచ్చిందని చెప్పేసి మాతో పాటు అడుగులు అడుగు వేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, జగన్ అభిమానులందరికీ, రాజశేఖర అభిమానులకి శిరస్సు మంచి నమస్కారం తెలియజేస్తున్నా. మన ప్రీతమ నాయకులు బడుగు బలహీన వర్గ రాజశేఖర జ్యోతి అలుపెరగని పోరాటం చేసి నా పేదవాళ్ళకి అండగా ఉండాలి, నా రైతులకు అండగా ఉండాలి, నా మహిళలకు అండగా ఉండాలని చెప్పేసి కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలన్నీ నవరత్న పథకాలన్నీ పేదవాళ్ళందరికీ ఇల్లు ఇళ్ల స్థలాలు ఎన్నో సంక్షేమ పథకాలన్నీ ఒక రూపాయి కూడా లేకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి రూపాయి కూడా మహిళల అకౌంట్ లో వేసిన మహానుభావుడి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పి సభామం తెలియజేస్తున్నా. రాజకీయంలో ఎంతో మంది వచ్చారు పోయారు, కానీ విలువలతో విశ్వసనీయతో ఆ రోజు రాజశేఖర్ గారు ఏ విధంగా చేశారో రాజశేఖర్ గారు మిన్నగా మాట తప్పకుండా మడలు తిప్పకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ప్రతి పేదవాళ్ళ కోసం అండగా ఉన్న నాయకుడి రాష్ట్రంలో జగన్మోహన్ చెప్పి సభామం తెలియజేస్తున్నా. గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎన్నో హామీలు ఇచ్చారు, కానీ హామీలు నెరవేర్చినప్పుడు జగన్ వచ్చిన తర్వాత ప్రతి పేదవాళ్ళ కోసం అండగా ఉండడం కోసం ముఖ్యంగా అమ్మఒడి పథకం ప్రవేశపెట్టి అమ్మఒడి కింద ప్రతి ఒక్కరికి ప్రతి మహిళల ఖాతాలో 15,000 రూపాయలు వేసి ప్రతి పిల్లవాడు చదువుకోవడం కోసం నాడు నేడు స్కూల్స్ అని ఏర్పాటు చేసి గతంలో కన్నా ఇప్పుడు హై స్కూల్స్ కానీ ఎలిమెంటరీ స్కూల్స్ కానీ ఎంతో చక్కగా డెవలప్ అయ్యంటే జగన్మోహన్ గారు పుణ్యం అని చెప్పి సభకు తెలియజేస్తున్నా. మన పేద పిల్లలు బాగా చదువుకున్నారంటే, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారంటే జగన్మోహన్ గారు పుణ్యం అని చెప్పి సభకు తెలియజేస్తున్నా. అదేవిధంగా మహిళలందరికీ డ్వాక్రా మహిళలందరి కోసం అండగా ఉండి ఆసరా కానీ చేయూత కానీ ఎన్నో సంక్షేమ పథకాలన్నీ పేదవాళ్ళ కోసం అండగా ఉన్నారు. జగన్ వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఎలక్షన్ అయిన తర్వాత ప్రతి గ్రామంలో ఓసీల్లో కూడా పేదవాళ్ళని చెప్పేసి ఈబీసీ నేషనల్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా మహిళలందరూ కూడా 40 సంవత్సరాలు దాటిన మహిళలందరూ కూడా వాళ్ళందరినీ కాపాడుకోవడం కోసం 15,000 రూపాయలు ఇచ్చిన మహానుభావుడి రాష్ట్రంలో జగన్మోహన్ అని చెప్పి సభామందరి చేస్తున్నాం.